హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాలము పని ఇంపార్టెంట్ బిట్స్ వాటి వివరణలో మనం మూడవ సీజన్ని చూద్దాం ఫ్రెండ్స్, ప్రత్యేక సంచికలో. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు గంట సింబల్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొదటి ప్రశ్న. ముగ్గురు పురుషులు లేదా నలుగురు స్త్రీలు కలిసి ఒక పని 42 రోజుల్లో చేయగలిగిన 7 మంది పురుషులు మరియు 5 మంది స్త్రీలు కలిసి ఆ పని 8 రోజుల్లో పూర్తి చేయగలరు. చూడండి, ముగ్గురు పురుషులు లేదా 4 స్త్రీలు కలిసి ఒక పని 42 రోజులలో చేయగలరు. అయితే 7 మంది పురుషులు, 5 స్త్రీలు 8 రోజుల్లో చేస్తారు. అయితే ఇక్కడ మనం ఈ రెండు ఈ రెండు పాయింట్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ముగ్గురు పురుషులు 43 రోజుల్లో ఒక పని చేస్తారు. 43 రోజుల్లో ఒక పని చేసినప్పుడు ఒక రోజులో ఎన్నో వంతు అవుతుంది? అంటే ముగ్గురు ఒక పనిని ఒక రోజులో చేయాలంటే ఇందులో 43 భాగం అవుతుంది, అంటే 1/43 అవుతుంది. ముగ్గురు కలిసి దీన్ని ఒక్కరు కనుక చేస్తే మళ్ళీ దీన్ని మళ్ళీ 3 భాగాలు చేయాలి. అలాంటప్పుడు చూడండి, ఒక్కరు 1/43ని మళ్ళా ఒక్కొక్కరు కనుక చేయాలంటే మళ్ళీ దీన్ని 3 భాగాలు చేయాలి, అంటే ×3 హారంలో 3 వస్తుంది, అంటే 1/43 ×3 వస్తుంది. ఇది పురుషులు, ఒక పురుషులు ఒక రోజులో చేసే పని ఇది. తర్వాత స్త్రీల దగ్గర కనుక వస్తే 4 స్త్రీలు ఒక పనిని 43 రోజులు చేస్తారు, అంటే 4 స్త్రీలు ఒక పనిని 43 రోజుల్లో చేస్తారు. మరి ఒక రోజుల్లో అదే పని ఎన్నో వంత చేస్తారు, అంటే ఎన్ని భాగాలు విడదీయవచ్చు? అంటే 43 భాగాలు అంటే అలాంటప్పుడు మళ్ళీ ఇది కూడా 1/43 వస్తుంది. అయితే ఇందులో నుంచి ఒక్క స్త్రీ మాత్రమే ఎంత ఇందులో ఈ పనిలో 3 వంతు, దీన్ని వల్ల 4 భాగాలు చేయాలి, 4 స్త్రీలు కాబట్టి. సో 1/43 అయితే ఒక్కరు అంటే ఈ 1/43ను మళ్ళీ 4 భాగాలు చేస్తే 1/43 ×4 స్త్రీలు అవుతారు. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక స్త్రీ 1/43 ×3 పురుషులు. అదేవిధంగా ఒక్కరు స్త్రీలు, ఇది పురుషులు, ఒక స్త్రీలు 1/43 ×4 వస్తుంది. అలాంటప్పుడు 7 పురుషులు మరియు 5 స్త్రీలు అదే పనిని 8 రోజులలో చేస్తారు. అంటే ఇక్కడ చూడండి, 5 ఇంత పని, అంటే రోజుకు ఇంత వస్తుంది కాబట్టి 5 ×ఇంత వస్తుంది అన్నమాట. అంటే 1/43 ×4 ప్లస్ 7 ×1/43 ×3 ఈ విధంగా మనం చేస్తాం. అంటే 7 వీళ్ళు పురుషులు చేసే పని, ఇది స్త్రీలు చేసే పని. ఇందులో కనుక 1/43 ×1/43 పక్కకు తీస్తే, 1/43 కనుక పక్కకు తీస్తే మనం 5/4 ప్లస్ 7/3 వస్తుంది. మనం ఈ రెండింటికి కనుక మనం చేస్తే 5×3 ప్లస్ 4×7 బై 4 × 12 వస్తుంది. అప్పుడు 3/5 = 15 ప్లస్ 7/4 = 28 బై 12. సో 28 + 15 ఎంత అవుతుంది? 28 + 15 = 43. 43/12. అయితే ఇక్కడ మనం ఏం చేసాము? 1/43 బయటకు తీసాం కదా, ఇక్కడ కూడా 1/43 వస్తుంది.
ఇది మనం మర్చిపోకూడదు. ఇక్కడ కూడా 1/43 మనకు హారంలో ఉంటుంది. సో అంటే ఇక్కడ కూడా ఇంటూ 1/43 ఉంటుంది. సో 1/43 1/43 కనుక క్యాన్సిల్ చేస్తే 1/12 అంటే ఈ 7 గురు పురుషులు 5 గురు స్త్రీలు ఈ ఇద్దరు కలిసి ఒక్క రోజులో ఎంత పని చేస్తారు అంటే 1/12 భాగం చేస్తారు. అంటే మొత్తం పని అయిపోవడానికి 12 రోజులు పడుతుంది. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లంని చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత చూస్తే మరొక లెక్క, 56 మంది మనుషులు ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తారు. 42 మనుషులు అదే పనిని పూర్తి చేయడానికి 8 రోజులు పడుతుంది. 56 మంది మనుషులు ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తారు. 42 మంది మనుషులు అదే పనిని పూర్తి చేయడానికి 8 రోజులు పడుతుంది. అయితే ఇక్కడ చూడండి, 56 మంది మనుషులు ఒక పని 24 రోజుల్లో చేస్తారు. 56 మంది ఒక పని 24 రోజుల్లో చేస్తారు. అదే పనిని ఈ 56 మంది కలిసి ఒక్క రోజులో ఎంత పని చేస్తారు? 56 మంది ఒక్క రోజులో అంటే 1/24. మరి ఈ 56 మంది ఒక రోజులో 1/24 చేసినప్పుడు ఒక్కరే 8 రోజులు చేస్తారు అంటే ఒక్కరోజులో ఈ 56 భాగాలు చేయాలి. దీన్ని కూడా 1/24 మళ్ళా 56 భాగాలు చేయాలి. అంటే 1/24 ఇంటూ 56 వస్తుంది. సో ఇది ఒక్కరోజులో ఒక్కరు చేసే పని. మరి ఒక్కరోజులో ఒక్కరు చేసే పని ఇంత అయినప్పుడు 42 మనుషులు చేసే పని ఎంత అవుతుంది అంటే, ఇక్కడ చూడండి 42 మంది చేసే పని ఎంత అవుతుంది అంటే 42 × 1/24 × 56 ఇరవై నాలుగు ఒకట్లు పోదు. సో మనం ఏం చేయాలి, 2 ఎక్కంతో కనుక చేస్తే 2 × 2 = 4 తర్వాత 2 × 2 = 2 తర్వాత 7 × 3 = 21 7 × 2 = 56 సో 3 × 3 = 12 మనకేమవుతుంది, 1/4 × 36 అంటే 42 మంది ఒక్క రోజులో 1/36 చేస్తారు. అలాంటప్పుడు 36 రోజుల్లో మొత్తం పని కంప్లీట్ అవుతుంది. సో 42 మంది కూడా 36 రోజులలో మొత్తం పనిని పూర్తి చేస్తారు. ఈ విధంగా మనం లెక్క చేయాలి ఫ్రెండ్స్. మనం చేసేది ఏంటంటే ఏదైనా ఒక్క రోజుల్లోనే తీసుకురావాలి. అయితే ఎక్కువ రోజుల్లో ఉన్నదాన్ని తీసుకురావాలంటే దాన్ని కంపల్సరీ అన్ని భాగాలుగా విభజించాలి. భాగాలుగా విభజించాలంటే దాన్ని హారంలో వేయాలి. ఇవన్నీ మనం కొన్ని ఫండమెంటల్స్ కనుక గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.